హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈ రోజు క్లాస్లోని ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చేయాలంటే ఒకవేళ లైనింగ్ క్లాత్ ఒక మీటర్ తీసుకున్నప్పుడు డిజైనర్ బ్లౌజుని ఏమైనా కటింగ్ చేసినప్పుడు మనకి స్ట్రైట్ కట్లు అలాంటప్పుడు ఏంటంటే ఎల్బో హ్యాండ్స్కి క్లాత్ అనేది ఒక మీటర్ లైనింగ్ సరిపోదండి అలా ఒకవేళ ఒక మీటర్ తీసుకొచ్చారు సరిపోలేదు అన్నప్పుడు ఎలా కటింగ్ చేయాలో చూద్దాం నాకు ఎల్బో హ్యాండ్స్ పది ఇంచులు పొడవు కావాలి నాకు కనీసం మూడు ఇంచీలు అన్నా సరే పొడవు తగ్గిపోతుంది ఇది లైనింగ్ బ్లౌజ్ అయితే మాత్రం లైనింగ్ అటాచ్ చేసుకోవచ్చు అది ఎలా అన్నది చూద్దాం ఇక్కడ ఇలా కటింగ్ చేసే సైడ్ని మనకి బోట్ నెక్కలు కానీ ప్రిన్సెస్ కట్ కానీ ఏదైనా కటింగ్ చేసినప్పుడు సైడ్ క్లాత్ మిగులుతుంది మనకి ఏ కటింగ్ అయినా సరే ఇది ఇలా ఫోల్డ్ చేసినప్పుడు వెడల్పోయినది సరిపోదు అంటే ఇది రెండు మడతల మీద ఉంది ఆల్రెడీ అంతా మొత్తం ఎంతైతే ఉందో వెడల్పు అంతా కావాలి కాబట్టి ఇవి రెండు పీసులు ఉన్నాయి కదా ఈ రెండు పీస్ ఇలా పెట్టి ఒకవేళ ఫోల్డ్ చేసి ఈ పొడవు సరిపోతే ఓకే చాలా ఎక్కువ పొడవు మనకి కావాలి మూడించీలు కదా మనకి ఎక్కువే తక్కువైంది కాబట్టి ఇప్పుడు ఇలా ఈ రెండు పీసులని ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టి ఇటువైపు అడ్డుగా ఒక కుట్టు అనుకోండి మొత్తం ఏకండ్గా ఒక క్లాత్ కింద రెడీ అవుతుంది అప్పుడు మనం ఫోల్డ్ చేసి మనకి ఈ హ్యాండ్ మొత్తం ఈ క్లాత్ పొడ వెడల పంత ఎంత ఉందో అంత తీసుకోవచ్చు అనమాట నేను ఇది ఈ అంచుల్ని ఫస్ట్ మనం ట్రిమ్ చేయాలి ఇక్కడ నుంచి చూసారు కదా ఇలా స్కేల్ కానీ ఇంచుటేప్ కానీ ఇలా పట్టుకొని మిగిలిన ముక్కని ఇలా స్ట్రైట్గా ఉండేటట్టుగా మనం కటింగ్ చేసుకోవాలి సరేనండి ఇలా కటింగ్ చేసుకుంటే ఒక క్లారిటీ అన్నది వస్తుంది ఇక్కడ ఈ లైన్ అన్నది ఒకసారి స్ట్రైట్గా ఇలా అంటే ఇక్కడ ఆమ్ రౌండ్లో అవి కటింగ్ చేయగా వచ్చిన ఈ ముక్కలన్నీ కూడా మనకి పోతాయి ఇలా స్ట్రైట్ కటింగ్ చేసిన తర్వాత ఈ అడ్డుగా రెండు ముక్కల్ని కలిపి ఇలా ఒక కుట్టు వేసేసుకోవాలి దాని తర్వాత ఇలా పెట్టి మనకి ఎంత పోయి ఉంటే అంత ఏకండ్గా జాయింట్ చేసేసుకోవడమే ఈ క్లాత్ను ఓపెన్ చేసి అంచుని కుట్టేసుకోవాలి నేను అలా కుట్టేసి తీసుకొచ్చాను సరే నేను మిషన్ మీద స్టిచ్చింగ్ చేసేసి తీసుకొచ్చాను ఈ రకంగా కూడా మనం ఎల్బో హ్యాండ్స్ చూస్తారు కదా ఇలా మనం ఓపెన్ చేస్తే ఇలా ఏకండ్గా స్టిచ్చింగ్ చేస్తే అక్కడ అతుకు వచ్చింది ఇప్పుడు ఇలా మనకి ఫోల్డ్ చేసుకుని నాలుగు మడతలు ఎప్పుడు మనం ఎల్బో హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకుంటామో అలా కటింగ్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇదైతే నేను బోట్నెక్ కటింగ్ చేశాను బ్లౌజ్ని బోట్నెక్ కటింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా సరే ఏ మోడల్ అయినా ఆమ్ రౌండ్ని కొల్చుకోవాలి హ్యాండ్ కటింగ్కి ఇలా నేను ఈ హ్యాండ్కి ఆమ్ రౌండ్ ఇలా ఇలా కొల్చుకుంటే కనుక నాకు తొమ్మిదిన్నర ఇంచులు అంటే తొమ్మిది ఇంచుమించు తొమ్మిది పావు అన్నది ఉందనమాట ఒక ఒక ఇంచు తగ్గించేస్తే నాకు ఎనిమిది పావు ఇంచీలు కావాలి ఇప్పుడు ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నాలుగు మడతలు సమానంగా వేస్తే ఇంచుమించులోనే వచ్చేస్తుంది అదే మనకి వెడల్పు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే కొద్దిగా రెండు పొరలు ముందుకు జరుపుకొని మనం ఎలాగ అతుకులు వేసుకుంటాం కదా అలా కటింగ్ చేసుకోవాలి ఇది చూస్తే కదా ఎనిమిది పావు అన్నది పర్ఫెక్ట్గా నాకు సరిపోయింది ఇప్పుడు నాలుగు మడతలని ఇలా పెట్టిన తర్వాత మనకి కింద అంచుల నుంచి కింద నుంచి పైకి మనం కటింగ్ చేస్తే పైన ఏమైనా క్లాత్లు మిగిలితే ఒకవేళ సైడ్ జాయింట్లు కొంతమందికి సైడ్ జాయింట్లు పడినప్పుడు అది కూడా యూస్ చేసుకోవడానికి అవుతుంది సరేనండి ఇప్పుడు ఈ కింద అంచులు నాలుగు మడతలు కూడా ఎగుడు దిగుడుగా ఉన్నాయి ఫస్ట్ ఇవి ఇలాగా కటింగ్ చేసేసి ట్రిమ్ చేసి తీసేసుకోవాలి ఇప్పుడు పది ఇంచులు పొడవు కావాలి ఎల్బో హ్యాండ్ అంటే కనుక ఒక ఇంచు మనం కలుపుకోవాలి ఒక ఇంచు ఖర్చుల కోసం కలుపుకొని పదకొండు ఇంచులకి కింద నుంచి పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు పొడవ అన్నది మనకి సరిపోద్ది అనమాట ఒరిజినల్ పీస్ కటింగ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఈ కుట్లు అనేవి ఒరిజినల్కి లైనింగ్కి మధ్య భాగంలో వచ్చేటట్టుగా పెట్టుకుని లోపల వైపుకి ఉండేటట్టు పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ అతుకులు కూడా కనిపించవు అనమాట సరేనండి ఇలా పదకొండు ఇంచులు పొడవు మనం ఇలాగ మార్కింగ్ చేసిన తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి చంకదింపు అన్నది ఇంచులు లేదా మూడున్నర ఇంచులకి పెట్టుకుంటే సరిపోదు నేను మూడున్నర ఇంచులకి పెడుతున్నాను నార్మల్ చిన్న హ్యాండ్ అయితే మూడు ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి మూడున్నర ఇంచులకి దింప పెట్టాను ఇక్కడ ఖర్చులు బ్లౌజ్ ఖర్చులు మీరు ఎంత అయితే పెట్టుకుంటారో అంత అడ్డుగా ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి రెండు ఇంచులకి ఏ సైజ్ అయినా ఇంతవరకు సేమ్ చిన్న హ్యాండ్ కాబట్టి ఇక్కడ మామూలు పెద్ద పెద్దవాళ్ళకైతే రెండు ఇంచులు చిన్న బాగా సన్నంగా ఉండి మీడియం సైజు బ్లౌజుల వాళ్ళకైతే ఒకటిన్నర ఇంచు ఇక్కడ పెడితే సరిపోద్ది ఇక్కడి నుంచి ఈ ఈ ఒకటిన్నర నుంచి ఇలా ఈ రెండించుల ధరకి ఇలా ఇస్తే ఈ ఎల్బో హ్యాండ్ షేప్ అన్నది వచ్చేస్తుంది అలాగే మీ ఆది బ్లౌజ్లను చూసుకుని కుట్ట దగ్గర ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టు వరకు హ్యాండ్ లూజ్ ఎంత ఉందన్నది చూసుకుని హ్యాండ్ లూజ్ ఎంత అయితే అంత మార్కింగ్ చేసుకోండి నేను కటింగ్ చేస్తున్న బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ అయితే ఐదు ఇంచులు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టి తర్వాత రెండు ఇంచులు ఖర్చులకి ఇలాగ మార్కింగ్ పెట్టాం ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు ఒక ఎదురెదురుగా చూస్తారు కదా ఈ ఫిట్టింగ్ మార్కింగ్ అలాగే ఇంచుల ఖర్చుల మార్కింగ్ని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుంటే ఇక్కడైతే ప్ర అసలు ఎటువంటి అతుకులు అనేది సైడ్ జాయింట్లు అయితే రాలేదు చిన్న హ్యాండ్ అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి సరేనండి ఈ రకంగా కటింగ్ చేసేసుకోండి ఇలా పొడవు తగ్గితే కనుక అది లైనింగ్ బ్లౌజ్ అయ్యి ఉంటేనే అది ఒరిజినల్ పీసులో తగ్గితే కనుక ఎల్బో హ్యాండ్ స్టిచ్ చేయొద్దండి చిన్న హ్యాండే కటింగ్ చేసేయండి ఇది కస్టమర్ బ్లౌజ్ అండి వాళ్ళే ఒక మీటర్ క్లాత్ తీసుకొచ్చారనమాట మళ్ళీ ఇప్పుడు వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా అందుకని ఇలా అడ్జస్ట్మెంట్లు అనేవి చేయాలి ఇలా కొల్చుకుంటే ఎల్బో హ్యాండ్ అనేది మీకు ఆమ్ రౌండ్ కూడా సరిపోద్ది